నమస్తే అండి, శుభలక్ష్మి కొత్తపల్లి. చాలామంది మీ గార్డెన్ ఒకసారి మళ్ళీ అంతా చూపించండి అన్నారు. ఫోన్ చేసి ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు, అందుకని సరదాగా తీస్తున్నానండి. ఇగోండి కాయలు తైమాన్ జామ చూసారా, తయారైపోతానికి రెడీగా ఉన్నాయి. ఇంకా అయిపో కాయలు లేతలు కూడా ఉన్నాయి. అయితే మళ్ళీ పూత వచ్చింది చూపిస్తాను. ఇదిగోండి మళ్ళీ మొగ్గ, అలా మొగ్గ పోత, అలాగే శరీరకి కూడా కొంచెం పోత మళ్ళీ మొదలుపెట్టింది. కాపు అయిపోయింది కదా శరీరీ. పైనాపిల్ కూడా కాపుకు దగ్గరలో ఉంది, అది కాయలు వచ్చిన తర్వాత చూపిస్తాను నేను. అదిగో పైనాపిల్ అది చివరుంది, మోటార్ సైకిల్ అడ్డుంది, అందుకని అటు వెళ్ళలేక మానేసాను. ఇదిగో చూడండి, ఇది ఎంత ఉంది, ఇది చిన్నది చామంతి కొమ్మ బతికేస్తుంది. అలాగే కొమ్మ పెట్టానండి ఇది, అదిగో పువ్వులు వచ్చేసింది. మా చామంతులు చూడండి, చామంతులు కాపు ఇప్పుడే మొదలుపెట్టింది. ఇదిగో కోడిగుడ్డు సంపంగి ఎడవటానికి రెడీగా ఉంది. అలాగే ఎక్కువే ఉన్నాయి మొగ్గలు. గులాబీలు పచ్చిమిర్చి అయితే చెప్పక్కర్ల, అందులో కనకాంబరం, ఇంకా విడివిడిగా చిన్న చిన్న మొక్కలు పెట్టాను. పెంపుడు పనస పెద్దదే, పెంపుడు పనస బాగా పెద్దగా ఉంటుంది, ఒక్కోటి 2-3 కిలోలు ఉంటుంది. ఈ విత్తనాలు వేసాను వచ్చినాయి, తర్వాత తీసి వేరే వేస్తాను. అంజూరు కనుపులు ఎక్కుతున్నాయి, కాయలు ఉన్నాయి. ఇదిగోండి కలవ మొగ్గేసింది, కలవ పింక్ కలర్, అది రెడ్ చక్కగా వస్తుంది ఇప్పుడు పైకి. మా పైనాపిల్ తోట మొత్తం వేసేసాం, ఇంకా రావాలి. అవి అన్నీ పైనాపిలే, బోల్డ్ కాయలు కాసేస్తాయి మాకు. ఎక్కడొక భోజనానికి వెళ్ళాను, వాళ్ళు పైనాపిల్తో అలవా చేసారు, తీసి తీసి పడేస్తారు కదా, అది కార్లు వేసుకుని తీసుకొస్తాం. ఫుల్గా తీసి చానాళ్ళు అయింది, ఒకసారి చూపించమంటే చూపిస్తున్నానండి. చామంతులు అక్కడ ఒక రకం చూసారు కదా, ఇది ఒక రకం. అటు ఇటు ఉన్న మొక్కలు ఇంకా మొగ్గలు వచ్చినాయి, ఏమి పువ్వులు పూస్తాయో చూడాలి. పచ్చిమిర్చి చూడండి, విపరీతమైన కాపు, ఇంకా చిన్న చిన్నదిలే. ఇంకా ఎక్కడా లేనన్ని మొక్కలు డెవలప్ చేసా. ఏంటి స్ట్రాబెర్రీ, అవన్నీ తీసి పెడితే ఒక 20 మొక్కలు అవుతాయి. ఎన్ని డబ్బులు పెట్టినా ఇక్కడ దొరకని మొక్కలు అయ్యి. చాలా కష్టతరం అండి స్ట్రాబెర్రీ దొరకటం. చిన్న చెట్టు చూసారా, ఇది పచ్చిమిర్చి లెమన్ గ్రాస్ పక్కన ఉంది. దాంట్లో నుంచి ఒక తీగ వస్తే ఇక్కడ పెట్టాను, ఇది ఇక్కడ నాటుకుపోయింది. ఇదిగో మళ్ళీ ఇంకొక తీగలు వేసింది, ఈ తీగ ఇందులో పెడితే ఇక్కడ నాటుకుపోద్ది, మళ్ళీ అది అలా వెళ్ళిపోద్ది, అలా డెవలప్ అయిపోద్ది. ఆ లెమన్ గ్రాస్లో కూడా వెళ్ళిపోయిందండి, అవి అక్కడ ఒకటి లేచిపోయింది. ఇది ఇదిలా అంటే అలా లేచిపోద్ది, అంతే అంత ఈజీ ఇది. కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టేబుల్ నిమ్మ కూడా ఫుల్గా కాయలు
ఇది ఒకలాంటి ఇదండి, ఈ ఒక టబ్బలో పెట్టి మనం ఎలా ఏలాడేస్తే చాలా చక్కగా అటు ఇటు వస్తుంది. మాకు అంత తీరుబడి లేక వేయలేదు. మీకు అసలే చూపించాలి, మా బ్రహ్మకమలం చూసారు కదా పెట్టినప్పుడు చూపించాను, నాటుకుంటున్నాయి. ఇదిగోండి కీవీ, కీవీ ఇత్తనాలు పెట్టాము, పెడితే ఇదిగో ఈ మొక్కలు వచ్చినాయి. ఇంకెదగాలి. ఈ చూసారా, ఇవి మా గుళ్ళోకి పువ్వులు వస్తాయి కదా, ఆ పువ్వుల్లోను గుచ్చేటప్పుడు పక్కన ఎక్కడో చిన్న కొమ్మ ఉంటుంది, ఏంటి బంతి కొమ్మ, ఆ బంతి కొమ్మ తీసి మేము ఇలాగ సంచుల్లో పెడతా ఉంటాం. అవి చక్కగా కాస్తాయండి, మా బంతి చెట్లు చాలా బాగా లేస్తాయి. అదిగో అది అలా పెట్టింది. అది ఆ పక్కన అయితే వెనకాల అయితే చాలా పువ్వులు పూసేస్తుంది, ఒకటి పసుపుది చాలా బాగాను, చుక్క మల్లి, ఈ అన్ని చోట్ల ఉంటుంది. పుట్టినా అన్నీ ఉండాలి కదా అని అలా పెట్టాము అంతే. చిక్కుళ్ళు ముదిరిపోతున్నాయి, కొయ్యాలి. ఇది చూసుకోవటంలోనే ఆనందం ఉందండి. 5:30కి లేచి టీ తాగి నేను స్నానం అదే అయ్యి పూజ చేసుకుని, ఇప్పుడు టైము 6:15 ఎంత అయింది, 6:30 పైపు అయిపోయింది ఈ టైం అన్నమాట. ఇది ఎంత హెల్దీగా ఉన్నట్టుంటుందంటే ఇలా చూసుకుని ఇలా ఏదో ఒక పని చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుందండి. ఎక్కడికెక్కడికో మనం వెళ్ళి వాకింగ్లు అవి చేయలేం కదా. ఇదే పెద్ద వాకింగ్ అయిపోతుంది మనకి. ఆవకాడ ఎప్పుడు కాస్తుందో తెలియదు. రెండు పెట్టాను, ఆశ ఎక్కువ నాకు ఆవకాడలో చూడాలని. గుత్తులు గులాబీ అక్కడ పింక్ చూసారు కదా, ఈ ఇత్తనాలు పెట్టిన బంతులండి. నేను మళ్ళీ హైబ్రిడ్ బంతి చూపిస్తాను మీకు. ఇది కూడా చిన్న రొబ్బ పెట్టుకుంటే వచ్చేస్తుంది, తెల్ల పూలు ఇడుస్తుంది కదా. నాకు అక్కడ ఉంది చెట్టు, అది దాని కొమ్మ తీసి పెట్టాను. ఇక్కడ బ్లూబెర్రీ కూడా చాలా బాగా గ్రోత్ వచ్చేసి చాలా బాగా వచ్చేసింది. సపోటా ఒకటే ఉందండి, ఉన్నాయి రాలిపోయినాయి. నేను మొన్న కోసాం పూలండి. నేను ఉందండి పచ్చిమిర్చి కొనుక్కోక్కర్లా, కూరగాయలు పచ్చిమిర్చి అక్కడ కాసిన అక్కడ కాసిన అక్కడోటి అక్కడోటి అలా ఉంటుంది కదా, అదే అలా అలా సరిపోద్ది. ఇది గోల్స్పాట్ మందారు ముద్ద, గుత్తులు, గుత్తు ఎందుకో రంగు మారిందండి. ఈ రంగులో ఉండేది ఇప్పుడు ఈ రంగులోకి వచ్చింది. ఏంటో మనం లిచ్చి బాగా వచ్చిందండి, గ్రోత్ చాలా బాగుంది. లిచ్చి చెట్లు దీని మీద పడిపోయినాయి, బంతి మొక్కలే కదా అయిపోతాయని వదిలేసి. ఎండ బాగుంది ఇక్కడ. ఇది ఒక రకం మందారం చూడండి ఎంత బాగుందో, ముద్దలో చాలా బాగుంది కదా. ఇది ఒక రకం మంద, మళ్ళీ ఇంకో రకం కొన్నాను
అదో రకం అయితే ఇది గులాబీలు కూడా అదొక రకం గులాబీ అది గులాబీ ఇదో రకం మందారి చామంతి చూడండి పెద్దారి చేయంత పువ్వు వస్తుందండి అది మొగ్గది ఇప్పుడు మా చిక్కుడుకాయలు చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో చెట్లు నిండానో ఒక కూర అయిపోతాయి కొత్తే చక్కగా తయారైపోయి ఉన్నాయండి అవి గింజలు పట్టేసి గింజలు పట్టేసింది చూసారా ఒక కూర అవుతాయి నేను సరదాగా తీయమని ఒకసారి వీడియో అంతా చూపించమని మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది ఆంటీ ఒకసారి మళ్ళీ చూపించరా నాకు అనేసి అంది సరే తీస్తానమ్మా అనేసి అన్నాను నిన్న తీయమంటే నిన్న ఖాళీ లేదు మాకు అందుకని తీయ ఇదండి ఇందాక మీకు ఆ బ్యాగుల్లోనూ చిన్న చిన్ని మొక్కలు చూపించాను కదా అలాగే ఇది గుళ్ళోకి పువ్వుల్లో వచ్చిన కొమ్మ అనమాట చిన్న కొమ్మ ఉంటే ఒక ఏలంత కొమ్మ ఉంటే తీసి ఒక కవర్లో అలా పెట్టి అది కొద్దిగా ఎదిగిన తర్వాత తీసి ఈ కవర్లో వేసాను ఈ కవర్లో ఎత్తే ఎన్ని పువ్వులు అండి నిన్న కోసేసి ఫోటోలకు వేసింది దండలో కోళ్ళు ఆ కోళ్ళు కోసేసింది నిన్న చాలా బాగా పసుపు చాలా బాగుంటుంది ఆ బంతులేమో మేము వేసినవి ఇది మేము డెవలప్ చేసింది పచ్చిమిరపి చెట్టు నాకులేక పొడుగ్గా ఎదిగిపోతుంది ఇది ఒక రకం చామంతి ఈ ఒక రకం చామంతులు ఇవన్నీ మొగ్గలతో ఉన్నాయి ఇప్పుడు మాసిపత్రి చూడండి పువ్వులు పూసేస్తుందంట పువ్వులు వేసేస్తుంది అది ఎత్తుకో అది ఎలా అయిపోయింది ఇదిగోండి ఇందులో చూసారా ఆనపకాయలు చెరుకు గెడ్ల ఉంది ఆనపకాయ అదొక ఆనపకాయ ఒక కొమ్మకి పోలన్న ఆనపకాయలు అయిపో గోడ మించి చూశారు కదా కొమ్మ కొమ్మకి వచ్చింది ఆకాకి వచ్చేసినాయి ఆనపకాయ ఇది చెరుకు చెరుకు చూడండి ఎలా డెవలప్ అయింది మా అబ్బాయి తెచ్చాడు ఎక్కడి నుంచో చిన్న మొక్క పెట్టాను ఈ కాయలు బాగా ఎక్కువగా ఉంటే ఈరోజే కోసి మాడబెట్టుకు ఇచ్చేసాను చాలా కాస్తుంది బీన్స్ మనం చూపించాను కదా కనకాంబరం అది కలర్ అది మొగ్గ అది ఇంకా నల్లేరు పచ్చడి చేసుకొచ్చని అక్కడ పోతాను ఇక్కడ పోతాను బతికేసి మా ఇంట్లో సరిపడా కరివేపాకు సంచులు మళ్ళీ చూపిస్తున్నాను ఏది వేస్ట్గా అవ్వదు వేస్ట్గా ఏది పడేయకండి ఒక పండు తెచ్చుకున్నారనుకోండి ఆ విత్తనాలు నాటండి ట్రై చేయండి పోయిందేముంది ఇక ఇలాగే ఏమన్నా బంతి కొమ్మ కానీ ఏమన్నా చామంతి కొమ్మ కానీ ఏం దొరికినా అలా పాత చూడండి మీకే తెలుస్తుంది చక్కగా బతికింది అనేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరందరూ కూడా మొక్కలు నాటుకోండి ప్రకృతి సౌందర్యాన్ని బాగా ఆనందం పొందండి